దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలయ్యి నెలలు గడుస్తున్నా ఇంకా వరల్డ్వైడ్గా ట్రిపుల్ ఆర్ మ్యానియా కనిపిస్తూనే ఉంది. ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ మూవీని ఎందుకింతలా ఆదరిస్తున్నారో రాజమౌళికే అర్థం కావడం లేదని తెలియజేస్తున్నాడు. ఇక ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ వేదికల్లో చోటు దక్కించుకున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి అవార్డులను కైవసం చేసుకుంటోంది. ఇటీవల న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ నామినేషన్స్లో రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ అవార్డుని గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకమైన పురస్కారం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో అవార్డుని అందుకుంది ఈ సినిమా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ విన్నర్గా నిలిచింది. దీంతో మూవీ టీంకి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ రెండు అవార్డుల వేడుకల్లో రాజమౌళి భారతీయ సాంప్రదాయ వస్త్రధారణలో దర్శనమిచ్చాడు. కాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రాజమౌళి వస్త్రధారణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీ సినిమాలతో భారతీయ సినిమాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్పై నిలబెట్టడం ఒక గొప్ప విషయమైతే, మరోటి మీ వస్త్రధారణ. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ప్రతి అంతర్జాతీయ వేడుకల్లో మీరు ధోతిలో వెళ్లడం చూస్తుంటే మీకు దేశధర్మంపై ఎంతటి ప్రేమ ఉందో అర్థమవుతుంది. సినిమాతో పాటు భారతీయ ధర్మంపై మీరు చూపించే ప్రేమ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.